నమస్తే అందరికీ. ఈరోజు నేను ఒక డిఫరెంట్ వేపుడు చేయబోతున్నా, అదే గోరుచిక్కుడు వేపుడు. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ రుచులపై గీత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వేపుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఇలా చిన్నగా కట్ చేసుకున్న గోరుచిక్కుడు ముక్కలు వేసుకొని ఉడకడానికి సరిపడా, అంటే గోరుచిక్కుడు ముక్కలు మునిగినట్టుగా నీళ్లు పోసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు ఉడికితే మనకి సరిపోతుంది. ఇది ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడన్ని మనము ఎండు కొబ్బరి ముక్కలు వేసి 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 వరకు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా వేసి ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ఎండు కారం బదులు పచ్చికారం కూడా యూజ్ చేస్తూ, అంటే పచ్చిమిర్చి వేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. ఈ మసాలా అనేది మనము దొండకాయ వేపుల్లో, ఇంకా ఏ రకమైన వేపుల్లో అయినా మనము ఈ మసాలా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకు చిక్కుడుగా ముక్కలు అనేది ఉడికిపోయాయి. ఇక్కడ ఒక చిల్లుల గిన్నె తీసుకొని ఇందులో చిక్కుడుగా ముక్కలు అనేవి వేసి వాటర్ అన్ని పోయేలాగా మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడవుతున్నప్పుడు 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 కప్పు పల్లీలు వేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇక్కడ ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలు వేసి మనము ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు చిక్కుడుగా ముక్కలు వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. అంటే సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికిస్తే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం గట్టిగా అవుతాయన్నమాట చిక్కుడుగా ముక్కలు. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి గోరుచిక్కుడు ముక్కల్ని. ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అనేది ఇప్పుడు ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇక్కడ ఎండుకారం యూజ్ చేస్తున్నాము కాబట్టి మనం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 ఆర్ 2 మినిట్స్లో మనము స్టవ్ ఆఫ్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ ఎండుకారం యూజ్ చేస్తున్నాము కాబట్టి మాడిపోతుంది. చూసారు కదా మనకు ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడు వేపుడు రెడీ అయిపోయింది. ఇక్కడ పచ్చికారం కనుక యూజ్ చేస్తే ఒక 5 మినిట్స్ పాటు మనము వేపుడిని కుక్ చేసుకొని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడు వేపుడు మనకు రెడీ అయిపోయింది. ఇది మనము సాంబార్లో పాటు, ఇంకా లేకపోతే పప్పుతో పాటు సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోరుచిక్కుడు వేపుడు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం తెలంగాణ రుచులపై గీత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. ఇక ఉంటాం మరి.